నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. వీడియోని పూర్తిగా చూడండి, మీకు మంచి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఈరోజు నేను మా అత్తమ్మ నేర్పిన సున్నుండలను తయారు చేయబోతున్నాను. పండగ దగ్గరకు వచ్చేస్తుంది కదా, ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఇక మనం సున్నుండల్ని ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. లెట్స్ గో. నేను మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా వద్దు వద్దు అంటున్నా నాన్నమ్మ అమ్మ ఈ తొక్క మినపప్పు ఇస్తూనే ఉంటారండి. ఆ మినపప్పుతోనే ఇప్పుడు నేను సున్నుండలు తయారు చేస్తున్నాను. ఎందుకంటే మనం పడేసుకోలేము, అలా అని వండుకునేంత టైం కూడా ఉండదండి. మినపగుళ్ళు వాడుతాం మేము టిఫిన్లోకి. కానీ వాళ్ళ ప్రేమతో ఇచ్చింది, ఏదో రకంగా వండేయాలి కదా. నేను ఈరోజు సున్నుండలు అయితే చాలా చాలా ఎక్కువ చేయబోతున్నాను. దానికోసమనే 4 తవ్వల తొక్క మినపప్పుని తీసుకుని గ్యాస్ మీద ఈ పెద్ద గిన్నె పెట్టుకుని బాగా దోరగా వేయించుకున్నాను. పెద్ద మంట పెట్టకూడదండి, నల్లగా మాడిపోతాయి. చిన్న మంట మీద దోరగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న పప్పుని ఒక పెద్ద బేసిన్ తీసుకుని నేను అందులో వేసేసి కాస్త చల్లారేంత వరకు వెయిట్ చేశాను. ఫ్యాన్ కింద పెట్టేస్తే కొంచెం తొందరగానే చల్లారిపోతాయి, శీతాకాలం కదా. కానీ చల్లారే వరకు ఇలా అటు ఇటు కలుపుతూ ఉండాలి. తర్వాత నేను ఈ తొక్క మినపప్పు కాస్త నల్లగా అయిపోతుంది కదా సున్నుండ చేస్తేనని కొంచెం దంచుకుని ఇలా బేసన్లో వేసుకుని చెరుక్కున్నాను. నేను అదే పొట్టంతా, నల్ల పొట్టంతా కొంచెం తీసేసుకున్నాను. కాస్తలో కాస్తన్న కొంచెం నలుపు తగ్గుతుందని చెప్పి నేను తీసుకున్నాను. బాగా ఎక్కువ కదండి, అందుకోసమని నేను ఈ పప్పు అంతా మిల్లుకు పంపేస్తున్నాను. అలాగే మనం తింటుంటే నాలుకకు అంటుకోకుండా బియ్యం తీసుకోవాలి. ఒక తవ్వ బియ్యం తీసుకున్నాను నేను, కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. అయితే పిల్లలు నల్లగా ఉంటే కాస్త తినడానికి సందేహిస్తారు కాబట్టి నేను బియ్యంతో పాటు ఒక తవ్వలో సగం వరకు మినపగుళ్ళు తీసుకున్నాను, కాస్త తెల్లగా కనిపించడానికి. సున్నుండ్లు మరీ తెల్లగా కాదు, కాస్త తెల్లగా కనిపించడానికి. ఈ రెండు వేయించేసుకుని కలిపేసి చల్లారిన తర్వాత నేను అదే క్యాన్లో వేసేసి మొత్తం తొక్క మినపప్పు, ఈ బియ్యం అండ్ మినపగుళ్ళు ఇలా ఇవన్నీ వేసేసి ఇలా మొత్తం కలిపేసి మా అబ్బాయి చేత మిల్లుకు పంపించేశాను. వాడు వచ్చేలోపు ఒక పెద్ద ప్రాసెస్ చేయాలండి. అదేంటంటే మనం బెల్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న దానికి నాకు 2 కేజీల బెల్లం పట్టింది, కొంచెం 1/2 కేజీ ఎక్స్ట్రా పట్టింది. అంటే తీపి ఎక్కువ తింటున్నాం అలా. ఇది మొత్తం బెల్లమే కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, పిల్లలు చక్కగా తినేయచ్చు. ఈలోపు మా అబ్బాయి రానే వచ్చాడు. నేను ఈ పిండిని మిల్లు దగ్గర కొంచెం మురుంగా వాడమని చెప్పమన్నాను, అలాగే మురుంగానే వాడి తెచ్చాడు. మురుంగా అంటే కొంచెం బరకబరకగా, ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత ఇది లైట్గా కొంచెం మిక్సీ కొట్టేసుకోవచ్చు. మనం మొత్తం పప్పునైతే మిక్సీ కొట్టుకోలేము, కానీ ఇలా ఉన్న మెత్తని పిండితో, కొంచెం మురుంగా ఉన్న పిండితో మిక్సీ కొట్టేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇదిగోండి, ఇలా మిక్సీ కొట్టేస్తే బెల్లం పిండి రెండు ఒకటైపోతాయి. ఆ తర్వాత సున్నుండలోకి ముఖ్యంగా కావాల్సింది నెయ్యి. నాకు 1/2 కేజీ నెయ్యి పట్టిందండి ఈ సున్నుండల్లోకి. నెయ్యి వేసి అలా అలా చేస్తుంటే మాత్రం స్మెల్ అద్భుతంగా వచ్చేస్తుంది. కొంచెం కొంచెంగా టేస్ట్ చూస్తా అని చెప్పి తీసుకుంటున్నారు. ఈ సున్నుండలో ముఖ్యంగా మగవారికి చాలా చాలా హెల్దీ అండి. అలా ఆడవాళ్ళకి కాదని కాదు, ఆడవాళ్ళకి కూడా హెల్దీ. పాతకాలంలో అమ్మమ్మ చేతుల సున్నుండలు తినే ఉంటాము, అవి కంపల్సరీ గుర్తుకు వస్తాయి నేను చెప్పిన ఈ పద్ధతిలో చేస్తే. నెయ్యి పూర్తిగా కలిసిన తర్వాత ఉండ చూడుతున్నాం వస్తుందో లేదో మనం చుట్టి చూసుకోవాలి. ఇదిగోండి, ఉండ చాలా బాగా వస్తుంది, ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీస్ అన్నీ కూడా సరిపోయినాయి నాకు సమానంగా. అంతే, మధురమైన హెల్దీ సున్నుండలు రెడీ. నేను ఇంత ఎక్కువ సున్నుండలు ఎందుకు చేశానో నా నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది. ముందు ముందు పండగ వీడియోస్ కూడా రాబోతున్నాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనా? వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్. ఇలా చేసిన సున్నుండల్ని నేను 3 డబ్బాల్లోకి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యు ఆల్.